హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బండిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. శ్రీకాకుళం జిల్లా కోర్టులలో జూనియర్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్స్ అటెండర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నుంచి వెళ్ళి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ అవుట్ సోర్సింగ్ జాబ్స్, మీకు ఈ జాబ్స్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా ఎలిజిబిలిటీ అనుకుంటే వారికి షేర్ చేయండి. ఇక నోటిఫికేషన్ వివరాలు మనం చూసినట్టయితే, తాత్కాలికంగా జిల్లా కోర్టులలో పొరుగు సేవల ప్రతిపాదికన జూనియర్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్స్ మరియు అటెండర్స్ పోస్టులు ఖాళీలను భర్తీ చేయటకు మెస్సర్స్ ఇన్ టైమ్ సర్వీస్ ఫ్లాట్ నంబర్ 29 నియర్ ఎండిఓ ఆఫీస్ పరంకుశం నగర్ కాలనీ శ్రీకాకుళం. సో వారికి శ్రీయుత జిల్లా జడ్జ్ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం యూనిట్ వారిచే ఆమోదించబడినది. దరఖాస్తుదారులు జిల్లా జడ్జ్ శ్రీకాకుళం యూనిట్లో మరియు సబార్డినేట్ కోర్టులలో పొరుగు సేవల ప్రతిపాదికన పనిచేయటం గాను జూనియర్ అసిస్టెంట్ అటెండర్స్ మరియు ప్రాసెస్ సర్వీస్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడమైనది. సో పోస్టుల వివరాలు మనం ఇక్కడ చూసినట్టయితే, జూనియర్ అసిస్టెంట్లు 43 ఖాళీలు, 15,000 రూపాయల నెలకు జీతం ఉంటుంది. ఇక ప్రాసెస్ సర్వీస్ 47 ఖాళీలు, 12,000 రూపాయలు నెలకు ఉంటాయి. అలాగే అటెండర్స్ 21, 12,000 రూపాయలు నెలకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ జూనియర్ అసిస్టెంట్లు 43 ఉన్నాయి కదా, రిజర్వేషన్ పద్ధతిలో కేటగిరీ వైజ్ ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఓసి 12 పోస్టులు, ఓపెన్ కేటగిరీ ఉమెన్ 7 పోస్టులు. సో ఇది విధంగా మొత్తం కేటగిరీస్ వైజ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో అలాగే ప్రాసెస్ సర్వర్ 47 ఉద్యోగులకు సంబంధించిన కేటగిరీ వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అటెండర్కు సంబంధించిన పోస్టులు కూడా ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. మొత్తం 21 అటెండర్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవి ఓన్లీ అవుట్ సోర్సింగ్ మాత్రమే రిక్రూట్ చేశారు. సో ఏ విధంగా అప్లై చేయాలి దానికి సంబంధించి చూసినట్టయితే, దరఖాస్తులను పైన తెలిపిన మెస్సర్స్ ఇన్ టైమ్ సర్వీస్ శ్రీకాకుళం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వారికి 23/7/2018 అంటే, సో ఈ అప్లికేషన్స్ అనేది 7/23 నుంచి తారీఖు అప్పటి నుండి స్టార్ట్ అయ్యాయి ఉదయం 10 గంటల నుండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై మనము ఈ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ పంపించేసిన లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఆగస్టు సాయంత్రం 5 గంటల లోపు. చూపించిన ప్రొఫార్మాలో మీ యొక్క సర్టిఫికేట్స్, కింద సృష్టించిన పద్ధతిగా 2 జతల సెట్స్ను దరఖాస్తులు పంపించవలసి ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి, 31 ఆగస్టు 2018 సాయంత్రం 5 గంటల లోపు మీరు పంపించాల్సి ఉంటుంది రిజిస్టర్ పోస్ట్ ద్వారా. ఇక అర్హతలు చూసినట్టయితే, జూనియర్ అసిస్టెంట్లు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఇంటర్మీడియట్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక ప్రాసెస్ సర్వీస్ అయితే 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి మరియు డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, వడ్రంగి వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. సో 8వ తరగతి పాస్ అయిన వాళ్ళు లేకపోతే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు. డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్లో ఉన్న వాళ్ళకు వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక అటెండర్స్ వచ్చేసి 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి మరియు డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్లో వీళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి 7వ తరగతి లేకపోతే 10వ తరగతి అయినా సర్టిఫికేట్ వెట్స్ అయినా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు వయోపరిమితి చూసినట్టయితే, 1/7/2018 నాటికి 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు. షెడ్యూల్ కులం మరియు షెడ్యూల్ తెగలు మరియు వెనుకబడిన తరగతులు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 1/7/2 నాటికి 18 సంవత్సరాల నుండి 39 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి. వాళ్ళకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక వికలాంగుల అభ్యర్థులు అయితే 18 నుంచి 44 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక దరఖాస్తుతో పాటు అప్లికేషన్ ఫామ్తో పాటు మార్కుల జాబితా, 7వ తరగతి కానీ 8వ తరగతి కానీ మీరు ఏ పోస్టుకు అప్లై చేసుకుంటారో వాటికి సంబంధించిన మార్క్ లిస్టు, పాస్పోర్ట్ సైజ్ 2 ఫోటోలు, 3 ప్రొవిజనల్స్, 4వది జనన ధృవీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ ధృవీకరణ పత్రంలో వర్గంగా చెందిన వారు అవునో కాదో తెలుపాలను, ఎంప్లాయ్మెంట్ నమోదు కార్డు, అలాగే లోకల్ నాన్ లోకల్ అభ్యర్థులు శ్రీయుత భారత రాష్ట్రపతి ఆదేశాల మేరకు స్టడీ సర్టిఫికేట్స్, సంవత్సరం అనగా 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు ప్రాసెస్ సర్వీసు మరియు అటెండర్స్ పొందవచ్చును, అభ్యర్థి జిల్లాలో చదివి ఉండకపోతే వారి యొక్క నివాస ధృవపత్రంలో తహసీల్దార్ గారి నుండి గత 4 సంవత్సరాల నుండి జిల్లాలో నివసిస్తున్నట్లు తహసీల్దార్ ధృవీకరించి పంపించాల్సి ఉంది. సో ఇక్కడ అభ్యర్థి జిల్లాలో చదివిన అంటే ఇక్కడ నాకు తెలిసైతే ఓన్లీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ఇంకా డీటెయిల్స్ వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కానీ వేరే స్టేట్ వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు అని మీకు డౌట్స్ ఉంటే
సో ఈ ఏజెన్సీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి మీరు ఒకసారి ఫోన్ చేసి కానీ కాంటాక్ట్ అయ్యి కానీ మీరు తెలుసుకోవచ్చు. నేను దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ కూడా నేను ఇస్తాను. ఇతర నియమాలు నిబంధనలు చూసినట్టయితే దరఖాస్తుకు ఎటువంటి రుసుము లేదు, ఫీజు లేదు. అభ్యర్థి నియామక సమయంలో ఎటువంటి ఒత్తిడులు కానీ ప్రలోభాలు చేసినట్లయితే అభ్యర్థులు అనర్హులుగా ప్రకటించి వారిని ప్రాసిక్యూషన్ చేయబడుతుంది. పంపిన దరఖాస్తు అపాయింట్మెంట్ మరియు సెలక్షన్ ఆర్డర్ కాదు. పొరుగు సేవల పద్ధతిలో ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగ భద్రత కానీ పర్మనెంట్ కానీ రెగ్యులేషన్ కానీ ఉండదు. పనితీరు నచ్చకపోతే ఎటువంటి నోటీస్ లేకుండా నోటింగ్ మాట ద్వారా ఏజెన్సీ వారు చెప్పిన వారిని బాధ్యతల నుండి తొలగించబడును. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి. వారి ధృవపత్రములు జత చేయవలను. సో దరఖాస్తు పోస్ట్ యొక్క వివరాలను జూనియర్ అసిస్టెంట్ లేదా ప్రాసెస్ సర్వర్ లేదా అటెండరా తను తప్పనిసరిగా వ్రాయాలను. మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్ను ఫిల్అప్ చేస్తారో పైన ఏ పోస్ట్కి అప్లై చేస్తారో అనేది కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయవలను. అలాగే అప్లికేషన్ అడ్రస్ పైన ఒక ఎన్వలప్ కవర్ పైన కానీ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో అని చెప్పి మీరు తెలపాల్సి ఉంటుంది. సో దరఖాస్తులను మెస్సర్స్ ఇన్ టైమ్ సర్వీసెస్ ఫ్లాట్ నెంబర్ 29 నియర్ MDO ఆఫీస్ పరంకుశం నగర్ కాలనీ శ్రీకాకుళం 5320001 ఆంధ్రప్రదేశ్ ఈ అడ్రస్కు మీరు అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ ఇంతకుముందు చెప్పినట్టుగానే 31 ఆగస్టు సాయంత్రం 5 గంటలలోపు మీరు రిజిస్ట్రేషన్ పోస్ట్ అనేది పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ను మనకు సార్ ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్టుకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వీస్ అటెండర్ అని చెప్పి ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక గెజిటెడ్ సంతకం ఫోటో లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి గెజిటెడ్ సంతకం పెట్టించాల్సి ఉంటుంది. సో మీరు ఈ అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, లింగము, స్త్రీ పురుషుడా లేదా వివాహం అయిందా లేదా, ఆధార్ కార్డు నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఉంటే ఏమైనా ఆ నెంబర్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇక మొబైల్ నెంబరు, బ్యాంకు ఖాతా వివరాలు ఉంటే మీరు పెట్టుకోవచ్చు. నివాస చిరునామా, ప్రస్తుతం మీరు ఉండే నివాస చిరునామా. అలాగే మీ విద్యా అర్హతలు, 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా కానీ మీరు ఎంత చదివారు అని చెప్పి ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు. ఇక సాంకేతిక విద్యార్హతలు ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే పెట్టుకోవచ్చు. అలాగే కులం, కేటగిరీ, వికలాంగులు అయితే SR NO పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఏదైనా నైపుణ్యాలు ఉంటే డ్రైవింగ్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబింగ్ కానీ, వడరింగ్ కానీ, కంప్యూటర్ ఏదైనా నైపుణ్యం ఉంటే సో మాకు ఈ విధ ఈ డ్రైవింగ్లో నైపుణ్యం ఉంది, ఇందులో ఉంది అని చెప్పి మీరు ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడెక్కడ ఈ ఎక్కడెక్కడ ఇప్పుడు ఎంతవరకు చదువుకుంటే మీరు అక్కడక్కడ ఎక్కడెక్కడ చదివిరు అని చెప్పి సో ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ జిల్లాలో చదివిరు, చదివిన విద్యా సంవత్సరం, చదివిన ప్రాంతం, అవన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం మీరు లోకల్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ లేదా ఉన్నది వారికి అర్థమవుతుంది. అందుకోసమే అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ఫిల్అప్ చేయవలసి ఉంటుంది. ఇంకా యోగ్యతకు మీ సిఫార్ చేసిన ఇద్దరు వ్యక్తుల పేర్లు కూడా రాయాలి. మీకు సంబంధించి మీరు సిఫార్ చేస్తే కాబట్టి మీ ఏరియాకి సంబంధించిన ఇద్దరు పేర్లు కూడా, వాళ్ళది గవర్నమెంట్ జాబ్స్ కానీ వాళ్ళు కూడా సిఫార్సు చేసినట్టు ఒక లెటర్ కూడా ఉండాలి. జిల్లాలో ఏదైనా ప్రదేశంలో ప్రయాణించడానికి సంసిద్ధంగా ఉండాలి. అయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ పనిచేయాలని కానీ అక్కడ పనిచేస్తామన్నట్టు రెడీగా ఉండాలి. ఇక అభ్యర్థి కానీ కుటుంబ సభ్యులు కానీ సివిల్ క్రిమినల్ కేసులు ఉండాలి వాటి వివరాలు కూడా ఉంటే ఉన్నది, లేకపోతే లేదని చెప్పి ఇవ్వాలి. ఇక అభ్యర్థి ఒక కుటుంబ సభ్యులు ఎవరైనా జిల్లాలో న్యాయస్థానంలో పనిచేస్తున్నారా అని చెప్పి అడగడం జరిగింది. పనిచేస్తే పనిచేయండి అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పి. సో ఇదంతా ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ అభ్యర్థి సంతకము, సో వాటితో పాటు జతపరచవలసిన ఫుల్ నోట్ పత్రాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆధార్ కార్డు, పుట్టిన తేదీ, స్థానిక, ఎంప్లాయ్మెంట్, స్టడీ సర్టిఫికేట్లు, కంప్యూటర్ ఏదైనా అర్హత ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేటు, కులం వికలాంగులు అయితే వాటికి సర్టిఫికేటు, ఇద్దరు వ్యక్తులు సిఫారు చేసిన ఒక లేఖ కూడా కంపల్సరీ కావాల్సి ఉంటుంది. స్వయంగా సంతకం చేసిన 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, సో బ్యాక్ సైడ్ మీరు ఫోటో సంతకం చేసి ఉండాలి. ఇక దరఖాస్తులు 2 సెట్లు ఇవ్వాలి. సో ఒకటి అప్లికేషన్ ఫామ్స్ అనేవి 2 ఫామ్స్, అలాగే ఈ సర్టిఫికేట్స్ అన్ని 2 సెట్లు ఇవ్వాలి. సో 1 నుంచి 7 గల వర సర్టిఫికేట్లకు వాటిపైన గెజిటెడ్ సంతకం అనేది ఖచ్చితంగా చేయించాల్సి ఉంటుంది, 2 సర్టిఫికేట్లపైన 2 సెట్లపైన. సో ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత ఇవన్నీ ఫిల్అప్ చేసి ఎన్వలప్ కవర్లో పెట్టేసి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మీరు 31వ తారీఖు వరకు సో పైన చెప్పిన అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇది ఎటువంటి ఫేక్ న్యూస్ అయితే కాదు. సో ఇది ఇన్ టైమ్ సర్వీస్ ఏజెన్సీ, వీళ్ళు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఈ ఏజెన్సీకి సంబంధించి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇంతవరకు ఎంతమందిని ఎంప్లాయ్మెంట్ చేశారని చెప్పి కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్లు ఇవ్వడం జరిగింది. సో మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, అలాగే మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ ట్రైబల్, మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, మినిస్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్, సో ఈ గవర్నమెంట్ సంస్థలలో కూడా వీరు ఇంతకుముందు అవుట్సోర్సింగ్ పద్ధతిన ఈ వీళ్ళు రిక్రూట్మెంట్ చేశారు. సో ఇది ఎటువంటి ఫేక్ అయితే కాదు, వాళ్ళకు సంబంధించిన. సో ఇక్కడ డౌన్లోడ్ ఫర్ అప్లికేషన్ అండ్ కోడ్స్ ఫర్ శ్రీకాకుళం అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ఉంచాలి, ఇది ఫేక్ కాదు.
మీరు ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటే కాంటాక్ట్ అని చెప్పి మీరు తెలుసుకోవచ్చు. సో దీనికి వివిధ బ్రాంచ్లు కూడా ఉన్నాయి. సో బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసినట్టయితే శ్రీకాకుళం, అలాగే విశాఖపట్నం, కాకినాడ, విజయనగరం, ఏలూరు, గుంటూరు. సో ఇక్కడ కూడా వీటి బ్రాంచెస్ అనేటివి ఉన్నాయి. సో ఇది శ్రీకాకుళం జిల్లా నుంచి రిలీజ్ అయిన కోర్టులలోని ఆఫీస్ అసిస్టెంట్, సర్వర్ ప్రాసెసర్స్, అలాగే ఆఫీస్ అటెండర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీరు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.